అన్నకి ప్రైజ్ ద అన్న బోన ఒప్పాపా కొన్నాం అందరికి ప్రైజ్ ద లార్డ్ అందరు బోనారా ఒక పాట పాడుకుందాం స్తుతించి ఆరాధింతును స్తుతించి ఆరాధింతుము స్తుతించి ఆరాధింతును సర్వోన్నతుడా స్తుతించి గణపరాతును సర్వోన్నతుడా Yeah.
Thank you, Jesus. రాజా 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 రాజాది రాజు నీవు దేవా దేవా దేవా
తీర్చుడా నీ రుణమో తీర్చలేను సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను నిత్యము స్తుతించిన ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా మరొకసారి అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను హల్లెలూయా థాంక్యూ జీసస్ మనమేమిచ్చి ఆయన రుణం మనం తీర్చగలం భక్తుడు అంటున్నాడు అయ్యా నీవు నా పట్ల చేసిన మేలును బట్టి వేలాది నదులంత విస్తార తైలము ఇవ్వటం వల్ల నీ రుణం నేను తీర్చగలనా వేలాది పొట్టేళ్లను నీకు అర్పించటం వల్ల నీ రుణం నేను తీర్చగలనా ఎడాది దూడలను నీకు అర్పించటం వల్ల నీ రుణం మేము తీర్చగలనా అప్పుడు ప్రభు అంటున్నాడు కొమ్ములను డెక్కలు గల కోడి కంటేను దేవుని స్తుతించుట దేవుని మహిమపరుచుట అది ఆయనకు ప్రీతికరం ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన చేసిన మేలులను బట్టి భక్తుడు అంటున్నాడు యెహోవాను స్తుతించుట మంచిది ఎందుకనగా నీవు నా పట్ల చేసిన మేలులను బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను మనస్ఫూర్తిగా ఈ పాట పాడుతూ ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్య నీకు నా వందనం అంటూ కలిసి ప్రభుని మహింపరుదాం స్తోత్రం స్తోత్రం చప్పట్లు కొడుతూ చప్పట్లు కొడుతూ ఆమేన్ ఆమేన్ ఊహించలేని మేలుల తురింపిన నా యేసయ్య నీకు నా వందనం ఊహించలేని మేలుల తురింపిన నా యేసయ్య నీ కార్యము వివరింపగల నీ మేలులను ఊహించలేని మేలుల తురింపిన నా యేసయ్య స్తోత్రం స్తోత్రం చప్పట్లు కొడుచు హల్లెలూయా మేలుతో నా హృదయం మేలుతో నా హృదయం తృప్తి పరచినావు రక్షణ పాత్ర నిచ్చిన నిన్ను స్తుతింతును రెండోసారి మేలుతో నా హృదయం తృప్తి పరచినావు రక్షణ పాత్ర నిచ్చిన నిన్ను స్తుతింతును ఇశ్రాయేలు దేవుడా మా రక్షక స్తుతింతును నీ నామము ఇశ్రాయేలు దేవుడా మా రక్షక స్తుతింతును మేలుల తురింపిన
ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోదు, ఆయనను స్తుతించు. నా ప్రాణమా నా అంతరంగమా యెహోవా నామమును సన్నుతించుమా. నా ప్రాణమా నా అంతరంగమా యెహోవా నామమును సన్నుతించుమా. యేసయ్య చేసిన ఉపకారములలో దేనిని నీవు మరువకుమా. యేసయ్య చేసిన ఉపకారములలో ఊహించలేని మేలులతో నిండిన నా యేసయ్య నీకు వందనం. రెండోసారి పాడదాం. ఊహించలేని మేలులతో నిండిన నా యేసయ్య నీకుల వందనం. ఒళ్ళింపగలదా నీ కార్యములు వివరింపగలదా నీ మేలులను. Yes, my Lord. ఒళ్ళింపగలదా నీ కార్యములు ఒక్కరి మాట చెప్తామా? వర్ణింపగలనా? వర్ణింపగలనా నీ కార్యములు వివరింపగలనా నీ మేలులను. ఆఖరిసారి వర్ణింపగలనా? వర్ణింపగలనా నీ కార్యములు వివరింపగల ఘనమైన నామునికి స్తోత్రములు. ఎంతో ఆసక్తితో ఈ లైవ్ వీక్షిస్తున్న మీకు అందరికీ మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు. మన మధ్య మరి ఉన్న దైవజనులు సతీష్ గారికి అలాగే వారి కుటుంబానికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ మంచి సమయంలో మీ అందరితో కూడా కలిసి దేవదేవుణ్ణి స్తోత్రించి ఆయన నామాన్ని కీర్తించి మహాభాగ్యాన్ని మహాదేవుడు ప్రేమించి ప్రసాదించినందులకు ప్రభుని స్తోత్రిస్తున్నాను. సరే, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథాలు ఉన్నవారు మీ గ్రంథాలు తెరిచి యోవేలు గ్రంథం, ప్రవక్త అయిన యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం నుండి దాదాపుగా మరి కొన్ని వచనాలు మనం 2 వచనాలు మనం చదువుకుందాం. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయ ఉద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ
ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? చదువుబడిన లేఖనం మనందరి వెనుకల్లో కృపగల దేవుడు ఆశీర్వాదంగా పంచిచ్చునుగాక. ఆమేన్. ఈరోజు ఉదయం మరి చక్కని సందేశం మీరు విన్నారు. ఈరోజు సాయంత్రం కూడా లైవ్లోనికి మీరు వచ్చారు. ఎవరైనా ఈ లైవ్లో ఉన్న మీలో ఈరోజు ఉదయం మెసేజ్ విని ఉండకపోతే ప్రభు రాకల్లో ఎత్తబడాలి అంటే ఎలా సిద్ధపడాలి, మన వస్త్రాల్ని మనం ఎలా కాపాడుకోవాలి అన్న సందేశాన్ని, ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ మెసేజ్ని ఈరోజు ఉదయం వినటానికి కృపగల దేవుడు సహాయం చేశారు. ప్రభుకే మహిమ కలుగునుగాక. మరి వినని వారు దయచేసి ఈ లైవ్ అయిపోయిన తర్వాత అవకాశాన్ని బట్టి ఇవాళ కానీ రేపు కానీ మీరు వినటానికి ప్రయత్నం చేయండి. ఈ రాత్రి వేళ నా టైటిల్ కథ తిరగబడిద్ది. అది నా టైటిల్, కథ తిరగబడిద్ది. కథ తిరగబడాలంటే చేయాల్సిన పనేంటి? ఇక్కడ రాస్తున్నాడు యోవేలు అనే ప్రవక్త. అప్పటి వరకు ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అన్ని బ్యాడ్. ఏది పట్టుకున్నా సరే అంత దెబ్బే, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ అంటారు చూడండి. ఒకటి పోతే మరొకటి, అది పోతే మరొకటి. ఇది మొదటి అధ్యాయంలో మనం పరిశీలిస్తే నాలుగో చులు అంటాడు, గొంగలు పురుగులు విడిచిన దాన్ని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దాన్ని పసరు పురుగులు తినివేసి ఉన్నవి, పసరు పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. అంటే ఒకటి వదులు పెడితే ఇంకోటి తినేస్తుంది, అది వదులు పెడితే ఇంకోటి తినేస్తుంది, అది వదులు పెడితే ఇంకోటి తినేస్తుంది. అంటే సమస్య వెంబడి సమస్య, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు మాట్లాడుతున్నాడు ప్రవక్త ద్వారా, ఇప్పుడైనా సరే మీరు ఉపవాసం ఉండి కన్నీళ్లు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. ఇప్పుడైనా సరే ప్రస్తుతం మన పరిస్థితి కూడా అలాగే ఉంది. ఒక ప్రక్కన కరోనా తినేస్తుంది, ఇంకా వదిలిపెట్టలా, వదలలా, ఇంకెక్కడ వదిలింది వీళ్ళకి. ఒకటి వదిలితే ఇంకోటి పట్టుకుంది, కానీ మనకు అలాగే కాదు, ఒకటి వదలకముందే ఇంకోటి పట్టుకుంది. కరోనా పట్టుకుంది, అది వదలలేదు, మిడతలు పట్టుకున్నాయి. మీకు తెలుసా నెక్స్ట్ మంత్ మళ్ళీ ఉందంట మిడతల దాడి ఆంధ్రప్రదేశ్కి. ఈరోజే వార్త, నెక్స్ట్ మంత్ మళ్ళీ మరి ఈ మిడతల దండు మరి ఎక్కువగా రాబోతుందంట మన ఆంధ్ర రాష్ట్రాల మీదకి. ఎలా ఉంటుందో తెలీదు. ఆల్రెడీ ఒకసారి వచ్చింది, చిత్తూరు పట్టుకుంది, ఆ తర్వాత అటు శ్రీకాకుళం సైడ్ కూడా పట్టుకుంది. కొన్ని ఎకరాలు ఎకరాలు పంటలు తినేసినాయి. కొంచెం ఏదో కొంచెం దేవుడు వెసులుబాటు ఇచ్చాడు, లేదా మొత్తం వరుసపెట్టి తినబడేయాలి. దేవుడు మళ్ళీ తప్పించాడు. అది పోయిందంటే కాకుల దండు, అది పోయిందంటే తుఫాను. తుఫాను వచ్చేసేది అసలు మన వైభవంలో దెబ్బతో దేవుడు అలా పంపించాడు. అసలు మన భారతదేశం అలా ముంబైకి వచ్చేసేది, ముంబైని కూడా తప్పించాడు దేవుడు. అసలు ముంబై అయిపోయిందిరా బాబు అనుకున్నారు. ఆల్రెడీ పార్షియల్గా కొంత ముంబై దెబ్బతింది, అయితే ముంబై మొత్తం దెబ్బతిని అసలు సర్వనాశనం అయిపోద్ది అనుకున్నారు. దేవుడు అలా అలా తప్పించాడు మన మీద నుండి. అలా అసలు మనకి ఇటు మచిలీపట్నం రావాల్సింది, మచిలీపట్నం నుండి అటు తప్పించాడు, అటు బొంబాయి నుండి అటు తప్పించాడు, అంటే మన భారతదేశాన్ని తప్పించాడు. వేరే కొన్ని దేశాల మీదకి వెళ్తే అత్తలాకుతలం అయిపోయినాయి. ఒకసారి ఆలోచిస్తే ఓ పక్కన తుఫాను, ఓ పక్కన మిడతలు, ఓ పక్కన కాకులు, ఓ పక్కన కరోనా. అరే ఒకటి పోతే ఇంకొకటి కాదు, ఒకటి ఉండగానే ఇంకొకటి, అది ఉండగానే ఇంకొకటి, అది ఉండగానే ఇంకొకటి, అది ఉండగానే ఇంకొకటి. ఏంటండి అసలు ఏమైపోతుంది, అసలు ఏం కాబోతుంది ప్రపంచ పరిస్థితి? దీని గురించి చాలామంది అనే మాట ఏంటంటే ప్రపంచం అంతమైపోతుంది, యుగాంతం వచ్చేసింది, ఇలా చెప్పేసుకున్నారు చాలామంది. యుగాంతం వచ్చేసింది, ప్రపంచం అంతమైపోతుంది. అంతానికి సూచనలు ఇవన్నీ పక్కాగా చెప్తున్నాను. 1000 సంవత్సరాల వరకు అంతం అనే ప్రసక్తే లేదు. నా బైబిల్ దానికి ఆధారం. 1000 సంవత్సరాలు రాసుకోండి, 1000 సంవత్సరాల తర్వాతే ఏదైనా అంతం అనేది జరిగితే ఈ లోపం అంతం జరగదు. కానీ ప్రభు రాకడ జరిగింది. ప్రభు రాకడ తర్వాత జరగబోయేది ఏంటో చెప్పనా? రహస్య రాకడ జరిగింది అన్నది భయంకరమైన భయంకరమైన పరిస్థితులు ప్రపంచ ప్రజలు చూడబోతున్నారు. భయంకరమైన పరిస్థితులు, ప్రపంచం ఎప్పుడు చూడని భయంకరమైన పరిస్థితులు 7 సంవత్సరాలు చూడబోతున్నారు. ఆ తర్వాత దేవుడే మళ్ళీ 2వ సారి దిగొచ్చి హర్మగద్దోను యుద్ధం చేయబోతున్నాడు. ఆ తర్వాత ఏం జరగబోతుందంటే ఈ భూమి మీద ఆయన 1000 సంవత్సరాలు పరిపాలన చేయబోతున్నాడు. అందుకే 1000 పక్క అంటున్నాను నేను, 1000 సంవత్సరాలు ఈ భూమి మీద ఆయన పరిపాలన చేయబోతున్నాడు. ఆ తర్వాత గోగు మాగోగు అనే యుద్ధం జరగబోతుంది, అది బీభత్సమైన యుద్ధం. అది మొత్తం సర్వనాశనం అయిపోతారు యుద్ధంలో. ఆ తర్వాత జడ్జిమెంట్ జరిగిద్ది,
ఇక వన్స్ జడ్జిమెంట్ జరిగే టయానికి ఇక భూలోకం మొత్తం క్లీన్ అండ్ నీట్ అయిపోతుంది. జడ్జిమెంట్ జరిగిన తర్వాత తీర్పు దినం తర్వాత అప్పుడు ఎవరు పరలోకం అప్పుడు ఎవరు నరకం అనే సబ్జెక్ట్ అప్పుడు ఆలోచిస్తారు. అప్పుడు ఏం జరిగిద్దంటే ఈ ఆకాశం భూమి అంత చాప చుట్టినట్టు చుట్టేస్తాడంట ఆయన. ద్వీపాలు కొండలు మొత్తం దడ్డడ్డడ్ మొత్తం సర్వనాశనం అయిపోతాయండి, సర్వనాశనం అయిపోతాయి. యుగాంతం అనేది జరిగేటప్పుడు, ఇప్పుడు యుగాంతం జరగదు కానీ నేను చెప్పినవన్నీ జరుగుతాయి. దానికి బైబిలే ఆధారం అండి. మీరు ప్రతిరోజు బైబిల్ చదివితే దీంట్లో నేను చెప్పినవన్నీ ఉంటాయి. ఇది మీకు ఇంకా క్లారిటీ కావాలంటే ప్రకటన గ్రంథం చదవండి, కొంచెం క్లారిటీ కావాలంటే దానియేలు గ్రంథం చదవండి. ఈ రెండు దయచేసి క్లబ్ చేసి చదవండి. నేను చెప్పిన మాటలన్నీ ఉంటాయి దాంట్లో. వాటి నుండే నేను తెలుసుకున్నాను నేను ఎక్కడి నుండో తీసుకురాలా. కనుక ప్రియ దైవ జనాంగమ గణించండి, ఇవన్నీ యుగాంతానికి సంకేతాలు కాదు, ప్రభు రాకడకి సంకేతాలు. ఆయన వస్తాడు, సంఘాన్ని తీసుకెళ్ళిపోతాడు, భయంకరమైన పరిస్థితులు వస్తాయి అంటానికి సంకేతాలు. అయితే ఒక్కటి, ప్రభు రాకడా ప్రభు రాకడా ప్రభు వచ్చేస్తున్నారు ఎత్తబడాలి అనే దాన్ని చెబుతూ వచ్చాను నేను. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే పరిస్థితి మారాలంటే, కథ తిరగబడాలంటే, ఎక్కడ శాపం చూస్తున్నామో అక్కడ ఆశీర్వాదం చూడాలంటే, ఎక్కడ వ్యతిరేక పరిస్థితులు చూస్తున్నామో అక్కడ అనుకూల పరిస్థితులు మనకి రావాలంటే ఏం చేయాలి, ఏం చేయాలనే ప్రశ్నకి ఇక్కడ జవాబు చెప్తున్నాడు. ఇప్పుడైనా సరే, ఇప్పుడైనా సరే భారతదేశమా, ఆంధ్రప్రద ఆంధ్రదేశ ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా, విజయవాడ పట్టణ ప్రజలారా, ఇప్పుడైనా సరే మీరు ఉపవాసం ఉండి కన్నీళ్లు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయ కీడు చేయ ఉద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాప పడతాడు. కనుక మీ వస్త్రాలను కాక మీ హృదయాలను చింపుకొని ఆయన వైపు తిరగండి. ఒకవేళ ఆయన మనసు మార్చుకొని మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ మీద దీవెన కుమ్మరిస్తాడో, అలా చేయడని ఎవరు చెప్పగలరు? మీ శాపానికి ఆశీర్వాదంగా మారబోతుంది, ఎవరు చెప్పగలరు అలా మారదని? బైబిల్ గ్రంథ చరిత్రను కాస్త మనం తిరగేస్తే కొన్ని ఇలాంటి సన్నివేశాలు బైబిల్ గ్రంథంలో మీకు నేను చూపిస్తాను కథ, అలా తిరగబడిన సన్నివేశాలు. ఎక్కడ అలా శాపం ఉందో ఆ శాపం చోట అలా ఆశీర్వాదం జరిగిపోయింది జస్ట్ ప్రార్థన చేస్తే. ఇప్పుడు కరోనా ఇవన్నీ ఇది దేశానికి రాష్ట్రానికి ప్రపంచ ప్రజలందరికీ సంబంధించింది. మీ ఫ్యామిలీకి ప్రత్యేకంగా మీ ఫ్యామిలీకి ఉన్న పరిస్థితులు తిరగబడాలంటే, మీ ఫ్యామిలీకి ఉన్న సమస్యలలో ఆశీర్వాదం చూడాలంటే, మీ కుటుంబ పరిస్థితులు తిరగబడి మంచి పరిస్థితులు మీరు చూడాలంటే ప్రార్థనే పరిష్కారం. నేను ఒక ప్రార్థన చేస్తా అయిద్దా, మంత్రాలకి చింతకాయలు రాలతాయో లేదో నాకు తెలియదు కానీ ప్రార్థన చేస్తే మాత్రం ఖచ్చితంగా జరిగింది. ప్రార్థన చేస్తే జరిగిందా? జరిగిన కొన్ని సందర్భాలు మీ ముందు ఉంచుతాను. బైబిల్ గ్రంథంలో ఎస్తేరు గ్రంథం ఒకసారి తీద్దాం మనం. 4వ అధ్యాయం, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనం చదవండి. జరిగిందంతయు తెలియగానే మర్దికై తన బట్టలు చింపుకొని గోని పట్టలు వేసుకొని బూడిద పోసుకొని పట్టణము మధ్యకు బయలువెళ్ళి మహాశోకముతో రోదన చేశాడంట. చూడండి చూడండి చూడండి, ఇప్పుడు ఆయన ఎప్పుడైతే అలా చేశాడో 3వ వచనంకి వచ్చేటప్పటికి యూదులంతా 2వ లైన్ యూదులు ఉపవాసముండి మహాదుఖములోను ఏడ్పులోను రోదనములోను మునిగిన వారైని అనేకులు గోనెను బూడిదను వేసుకొని పడి ఉండిరి. చూడండి చూడండి, అది చూసి ఎస్తేరు గారికి ఒక ప్రార్థన చేస్తాం ప్రారంభించింది. ఆమె ఉపవాసం ఉండి 4వ అధ్యాయం 15వ వచనంలో అప్పుడు ఎస్తేరు మొర్దికైతో మరలా ఇట్లనను నీవు పోయి శూషను నందు కనపడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తమై ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి, నేను నా పనికత్తులను కూడా ఉపవాసముందుము. చూడండి, ఈమె కూడా ఉపవాసముండి ప్రార్థన చేసింది. ముందు ఎవరు ప్రార్థన చేశారు జరిగిన సందర్భం విని? మృతికై ప్రార్థన చేశాడు, తమను తాను తగ్గించుకొని కన్నీళ్లు విడుస్తూ రోదన చేస్తూ ఆయన ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన విని యూదులంతా ప్రార్థన చేశారు, వాళ్ళు కూడా బూడిద రాసుకొని గోని పట్ట కట్టుకొని కన్నీళ్లు విడుస్తూ వారు ప్రార్థన చేశారు. వాళ్ళ ప్రార్థన చూసి ఈయన ప్రార్థన చూసి ఎస్తేరు గారు ఆమె ఉపవాసం ఉండి, ఎస్తేరు గారు ఏ స్థాయిలో ఉన్నప్పుడు రాణి గారి స్థాయిలో ఉంది, రాణి అయ్యుండి కూడా ఆమె కూడా ఉపవాసం ఉండి కన్నీళ్లు విడుస్తూ ప్రార్థించింది. ఇంతకేళ్ళంతా కన్నీరు ఎందుకు కార్చారు చెప్పలేదు భాస్టర్ గారు మీరు అంటారా? ఇప్పుడు చెప్తా. జరిగినదంతా తెలియగానే అనే మాట ఉంది కదా, ఏం జరిగిందండి? ఒక్కసారి దాని ముందు అధ్యాయానికి వెళితే ఆ ముందు అధ్యాయంలో 3వ అధ్యాయము
ఎనిమిదో వచనంలో మనం పరిశీలిస్తే హామాను అనేవాడు అక్కడ ఉన్నాడండి. వాడికి యూదులు అంటే అసలు ఇష్టం ఉండదండి. వాడు ఏం చేశారంటే ఆ అహష్వేరోషు రాజు దగ్గరికి వెళ్ళి యూదుల మీద వ్యతిరేకంగా ఎక్కించాడు. అయ్యా మన దేశంలో ఒక తెగవాళ్ళు ఉన్నారండి, వాళ్ళ విధులు వేరు మన విధులు వేరు, మన విధులతో వాళ్ళు ఏమాత్రం ఏకీభవించట్లేదు, వాళ్ళతో మనకి ఎప్పటికైనా హాని ఉంది, ఉపయోగం లేదు కానీ హాని ఉంది, వాళ్ళందరిని లేపేస్తే తప్ప మన దేశం బాగుండదండి, మన దేశానికి ఏదో ఒక రోజున ఎర్త పెడతారు వాళ్ళు, కాబట్టి మీరు నాకు కొంచెం డబ్బులు ఇచ్చి కొంచెం పర్మిషన్ ఇస్తే మొత్తాన్ని స్పాట్ పెట్టి లేపేస్తాను యూదులందరినీ, మన దేశం క్షేమంగా ఉంటుంది, మీరు నా మాటనండి, నేనంటే మీకు నమ్మకమే కదా, మన దేశ క్షేమం కోరి చెప్తున్నా అని ఎప్పుడైతే చెప్పాడో రాజు ఏం చేశాడు తెలుసా, పదవచనంలో రాజు ఉంగరం తీసేసి ఆ ఉంగరం ఇచ్చేసి అరే ఆజ్ఞ జారీ చేయరా, నువ్వేం రాస్తావో నీ ఇష్టం ఇచ్చేసాను నేను, నీకు ఎంత డబ్బు కావాలో తీసుకో, ఎంతమంది మనుషులు కావాలో తీసుకో, ఇదిగో నా ఉంగరం నీకు ఇస్తున్నాను, ఈ ఉంగరాన్ని ముద్ర వేసేసి శాసనం తయారు చేసి శాసనం ప్రకటన చేసేయి అన్నాడండి. ఇప్పుడు ఆయనకు అనుకూలంగా ఉన్నట్టుగా శాసనం రాసేసి 13వ వచనంకి వచ్చేటప్పటికి ఒక శాసనం రాసి ఆ శాసనం మీద ముద్ర వేసేసాడు. రాజు ఉంగరంతో ముద్ర వేయడం అంటే ఇక తిరుగులేదన్నమాట దానికి, అది శాసనమైంది, దేశమంతా ప్రకటన జరిగింది. ఏంటా శాసనం తెలుసా, 13వ వచనం ఆదారు అనే 12వ నెల 13వ దినమందు యవనులనేమి వృద్ధులనేమి శిశువులనేమి స్త్రీలనేమి యూదులనందరినీ ఒక్క దినమందే బొత్తిగా నిర్మూలము చేసి, ఒక్క దినమే మొత్తం యూదులందరినీ నిర్మూలన చేసి ఒకే రోజు, అది ఏ రోజు డేట్ కూడా ఫిక్స్ చేశారు చూడండి, ఆధారు అనే నెల 12వ నెల 13వ దినమందు 12వ నెల 13వ దినమందు ఒక్కరోజే యూదా జాతి మొత్తాన్ని అట్లా మొత్తాన్ని లేపడేయాలంతే, ఒక్కడిని కూడా మిగలనీయకుండా. ఇదండి ప్లానింగ్, ఇది విన్నాడండి, ఆల్రెడీ శాసనమైంది ప్రకటన అయిపోయింది. ఎప్పుడైతే ఇది విన్నాడో మొర్దుకై తన బట్టలు చింపుకొని తల చెరుపుకొని గోనె పట్ట కట్టుకొని బూడిద రాసుకొని కన్నీళ్లు విడుస్తూ ఆయన దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యూదులంతా ఉపవాసం ఉండి వారు కన్నీళ్లు విడుస్తూ బూడిద రాసుకొని గోనె పట్ట కట్టు వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరూ ప్రార్థన చేస్తూ ఉన్న సమయంలో రాణి స్థాయిలో ఉండి ఎస్తేరు ప్రార్థన చేస్తూ ఉంది, ఆమె కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంది. ప్రార్థనలు ఆలకించు దేవుడు మన దేవుడు, ఆయన పేరే ప్రార్థనలు ఆలకించు దేవుడు. ఈ ప్రార్థనలకు జవాబుగా ఏం చేశారు తెలుసా, కథ తిరగబడింది అనని మీరు కూర్చున్న చోట కథ తిరగబడింది, కథ తిరగబడింది. ఏం తిరగబడిందో రెండు పేజీలు ముందుకెళ్ళండి, ఒక్క పేజీ ముందుకెళ్ళండి చాలు, 8వ అధ్యాయంకి వచ్చేటప్పటికి నీకు బోళ్ళంత స్టోరీ జరిగింది కానీ అంతా చెప్పడానికి బోళ్ళంత టైం అయింది, పొద్దులు కొంచెం ప్రసంగం ఎక్కువైనట్టు మరి నాకే ఏదో అనిపించింది, చెప్పినంతసేపు ఏమో నాకేం అనిపించలా, చెప్పినంతసేపు ఏదో అరగని చెప్పినట్టు నాకు అనిపించింది, అయిపోయిన తర్వాత ఏంటి ఎంతసేపు చెప్పానో అనుకున్నాను నేను, సరే ఏదేమైనా ఇవ్వాలంతసేపు నేను ఏమి ఇబ్బంది పెట్టదలుచుకోలేదు మీకు కనుక తొందరగా నేను షార్ట్కట్ చేయాలని స్టోరీ అంతా చెప్పట్లా, నేను డైరెక్ట్ సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతున్నాను. కథ ఎలా తిరగబడిపోయిందో చూడండి, 8వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ఇప్పుడు రాజు ఏం చేశారు తెలుసా, ఈ ఉంగరం తీసి మొర్దిగా చేతికిచ్చాడు. ఎప్పుడైతే మొర్దిగా చేతికిచ్చాడో ఇప్పుడు మొర్దిగా చేతికిచ్చి మొర్దిగా అంటాడు, మొర్దిగా కమాన్ నువ్వు శాసనం చేయి, నువ్వు ఆజ్ఞరాయి, ముద్ర వేయి, ఇక నీకు ఇస్తున్నాను ఉంగరం అని మొద్దిగా చేతికిచ్చాడండి. హామాన్ చేతిలో తీసాడు మొద్దిగా చేతికిచ్చాడు, ఇప్పుడు శాసనం చేసే ఫ్రీనెస్ నీకు ఇచ్చానయ్యా, నువ్వేం చేస్తావు. ఇందాక ఎవరికి ఇచ్చాడు, హామానికి ఇచ్చాడు, హామానికి శాసనం చేసే అధికారం ఇచ్చాడు, ఉంగరం చేతికిచ్చాడు, ఇప్పుడు ఇతని చేతుల్లో లాక్కొని మొద్దిగా చేతికిచ్చాడు. అంటే యూదులకు ప్రతినిధి ఈ మొద్దిగా చేతికిచ్చి నువ్వు శాసనం చేసే అధికారం నీకు ఇస్తున్నా, శాసనం చేసి దాన్ని ప్రకటన చేసి ఏం చేయాలో నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు చెయ్యి అన్నాడండి. 8వ వచనం ఇంకొచ్చేటప్పటికి చూడండి, ఇక ఇదంతా మనం చదువుకుంటే మళ్ళీ లేట్ అయింది. ఒక్కసారి మనం ఆలోచేసేటప్పటికి 19వ అధ్యాయము 16వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి ఇక తా శాసనం ఏం రాశాడు తెలుసా, రాజు సంస్థానమందుండు తక్కిన యూదులను కూడుకొని, ఓకే ఓకే, ఏ రోజైతే అదే డేటు ఆధార మాసమందు 13వ దినమందు తన విరోధులలో 75,000 మందిని చంపివేశాడు. అసలు లెక్క ప్రకారం ఆ డేట్లో ఏం జరగాలి, ఆధార మాసం 12వ మాసం 13వ తారీఖున యూదులందరూ లేచిపోవాలి. కానీ అదే రోజున ఇప్పుడు ఇటు నుండి ఇటు మారిపోయింది చూడండి, ఇందాక వీళ్ళంతా లేచిపోవాలి, వీళ్ళంతా లేచిపోవాలి, వీళ్ళ చేతుల్లో ఉంది అధికారం. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా, అధికారం వీళ్ళ చేతికిచ్చాడు. అంటే కథ తిరగబడిందంటే ఇది కాదా, అధికారం వీళ్ళ చేతికిచ్చాడు, శాసనం చేసే అధికారం వీళ్ళకి, ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తే అది ఓకే, ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు తెలుసా, సేమ్ అడ్డే డేట్
మళ్ళీ డేట్ మారలా, టైం మారలా, సేమ్ టైం సేమ్ డేట్. వీళ్ళకి అధికారం తీసుకున్నారు, వాళ్ళలో 75,000 మందిని హతం చేశారు. ఒక్కసారి ఆలోచిస్తే కథ తిరగబట్టం అంటేది కాదా? మన దేవుడు తలుచుకుంటే కథలో తిరగబడిపోద్దంతే. ఆమెన్, హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుణ్ణి కనపడదాం. ఆమెన్. వాళ్ళు చేసిన పని ఏంటండి కథ తిరగబట్టడానికి? ప్రార్థన చేశారు. చెప్పండి ఏం చేశారు? ప్రార్థన. ఎవరు ప్రార్థన చేశారు? ముద్దుకే చేశాడు. ఆ తర్వాత యూదులంతా చేశారు. ఆ తర్వాత ఎస్తేర్ చేసింది. వీళ్ళ ప్రార్థన ఆలకించిన దేవుడు అధికారం ఇటు నుండి అటు మార్చాడు. ఏ డేట్ వీళ్ళ ఫిక్స్ చేశారు ఆ డేట్కే వీళ్ళ మరణాన్ని దేవుడు ఫిక్స్ చేశాడు. అంటే కథ ఎలా తిరగబడిపోయిందో చూడండి. ఇక్కడ నుండే ఇంకో సబ్జెక్టు కూడా చెప్తాను మీకు. ఇందాక వదిలేశాను అన్నానే, ఆ వదిలేసింది ఇప్పుడు రెండు మాటలు చెప్తాను మీకు. ఏంటంటే కథ ఎలా తిరగబడిద్దో రెండో సబ్జెక్ట్ ఇది. ఒక రోజున ఇప్పుడు వీడికి ఉంది కదా, కొత్త కథలు ఆడుతుంది కదా, ఆ డేట్లోపే నేను చంపేయాలనుకున్నాడు ఎవరిని? మృతికేని. ఆ డేట్ వరకు ఉండట్లా లానా, ఆ డేట్లో వీడిని చంపేయాలి, వీడిని ముందేసేయాలి వీడి. ఎందుకంటే కనీసం వాళ్ళు ఎవడో కొంచెం నాకు నమస్కారం అని చెప్తున్నారు. ఈ నమస్కారం కూడా చెప్తున్నారు. ఈ నేసేయాలి ముందు. ఈ నేసేస్తే మిగతా వాళ్ళందరూ భయం కలగకుండా ఈ నేసేయాలని ఆ డేట్ వచ్చే లోపే వేసేయడానికి ఒక రాత్రి ఆడికి నిద్రపట్టట్లా ఉరికమ్మోడు పెద్ద ఉరికమ్మోడు రెడీ చేసి, ఆ ఉరికమ్మ ఎవరి కోసం అంటే మృతికైన దాని మీద ఉరి తీసేయడానికి రెడీ చేసి హామాను తన ఇంటి దగ్గర ఇప్పుడు బయలుదేరి వచ్చాడండి. రాజు దగ్గరికి వచ్చాడు. ఏ టైంలో? శాసనాలన్నీ చేసేది ఎప్పుడు? పగలం. కానీ ఈయన ఎప్పుడు వచ్చాడు? అర్ధరాత్రి వచ్చాడు. అర్ధరాత్రి అంటే మా అబ్బాయి గారికి నిద్రపడట్లా, ఆయన నేసే వరకు నిద్రపడతానమాట. ఇప్పుడు నన్ను చంపేయాలి, తెల్లారికి చంపేయాలి, లేకపోతే ఇప్పుడు మనశ్శాంతి లేదు. తెల్లారికి చంపేయడానికి ఏం చేశాడంటే ఆ ఉరికమ్మ రెడీ చేసి ఒక పర్మిషన్ అడగటానికి, ఎవడైనా అర్ధరాత్రి వస్తాడని రాజింటికి పర్మిషన్ కోసం? వీడు అర్ధరాత్రి వచ్చాడంటే ఎంత భయంకరుడు చూడండి. కసి అన్నమాట లోన. ఈ కసితో రాజు దగ్గరికి అర్ధరాత్రికి వచ్చాడు. ఆ టైంలో రాజు ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుడు రాజుకి నిద్ర పట్టినలా, నిద్ర పట్టినైపోతే అడితిరిగాడు వచ్చాడు. ఏ ఆ పేపర్ తీరా, అరే ఆ మధ్యలో పేపర్ తీరా ఒకసారి అన్నాడు. న్యూస్ పేపర్లన్నీ కట్టాలా దొంతర పెట్టున్నాయి, అరే ఆ న్యూస్ పేపర్లు ఆ మధ్యలో దొంతర బయట తీరా అన్నాడు. ఎందుకు ఆయనకి అనిపించింది లోన న్యూస్ పేపర్ బయట తీశారు. అరే దాంట్లో హెడ్లైన్స్ ఏముందో చూడరా అన్నాడు. హెడ్లైన్స్ అయ్యా, మీ మీద హత్యా ప్రయత్నం జరిగిందయ్యా. ఆ హత్యా ప్రయత్నం జరిగినప్పుడు ఆ ప్రయత్నం మృతికై అనే వ్యక్తి ద్వారా లీక్ అయిందయ్యా, మీరు ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీలో ఆ హత్యా ప్రయత్నం నిజమే, వాళ్ళిద్దరు ప్రయత్నం చేశారు మిమ్మల్ని ఇలా చంపుదామని ప్రయత్నం చేశారని రుజువు అయిపోయిందయ్యా, వాళ్ళిద్దరు చంపేశారయ్యా అది రాసుంది. అమ్మా, అరే ఆ హత్యా ప్రయత్నం నా మీద జరుగుతుందన్న సంగతి మరి లీక్ చేసింది మృతికై అని చెప్పారు కదా. ఆ మృతికై కావాలి బహుమతులు ఇచ్చామా చూడరా, దాంట్లో ఏముందా? లేదయ్యా, అసలు బహుమతి ఇచ్చినట్టు కూడా ఏమాత్రం ఆయనకి రివార్డ్ అవార్డు ఇచ్చినట్టు ఏం లేదయ్యా. అవునా, అరే అరే అనుకుంటా ఉన్నాడు. నా ప్రాణాలు కాపాడి నోడికి అసలు నేనేం చేయలేదు, అరే వాడికి ఏదో చేయాలరా అనుకుంటా ఉన్నాడు. ఈలో బయట, అరే ఎవడరా బయట తిరుగుతున్నాడు చూడరా అన్నాడు. ఇది లాన ఈ మాట అనుకుంటా ఉన్నాడు. బయట తిరుగుతున్నాడు ఎవడో, పర్మిషన్ కోసం వచ్చినాడు. ఈ పర్మిషన్ కోసం వచ్చినాడు బయట తిరుగుతా ఉన్నాడు. అరే ఎవడరా బయట తిరుగుతున్నాడు చూడరా అన్నాడు. చూడరా అంటే బయటికి వెళ్ళి చూసేటప్పటికీ ఈయన, ఏ మా హామాన్ గారు అండి, ఏ బయట తిరుగుతున్నాడు, ఈ టైంలో వచ్చాడు రా లోనకి రా అన్నాడు. లోనకి వచ్చాడు. లోనకి రాగానే ఇంకా ఆయన ఏదో చెప్పారు. ఆగ్రహ ఒక మాట నువ్వు చెప్పే ముందు నాది ఒక ఆలోచన, నాకేం నిద్రపట్టలేదు, ఇలా ఆలోచించి ఇలా చేసి ఇలా జరిగింది మొత్తం చెప్పి, అరే నేను ఒక వ్యక్తిని గణపరచాలనుకున్నాను రా. నేను గణపరచాలనుకునే వ్యక్తికి ఏ విధంగా గణపరిస్తే బాగుంటుంది కాదు చెప్పరా అన్న. అప్పుడు ఈడేమనుకున్నాడు, రాజు దృష్టిలో నాకన్నా ఇంకా వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరున్నారు, నన్నే కనపరుస్తాడు రాజు, ఎందుకంటే రాజుకు నాకన్నా ముఖ్యుడు ఎవరు లేరు ఈ దేశం మొత్తంలో, నన్ను కనపరుస్తాడని ఇక ఆయనకి ఏమేమి కోరికలున్నాయి మొత్తం కోరికలు చెప్పేశాడు. ఏమని? అయ్యా నీ వస్త్రం తీసి ధరించాలి, నీ కిరణం పెట్టాలి, నీ రథం మీద పూలు చల్లుకుంటూ ముందు కొంతమంది పరిగెత్తుకుంటూ వెళ్ళాలి, రాజు గణపరచ అపేక్షించిన వ్యక్తి అని ముందు కేకలేసుకుంటూ వెళ్ళాలి, అటు పక్కన ఇటు పక్కన కన్యకలు నిలబడి వాళ్ళ పూలు చల్లుతూ ఉండాలి. అదే చూడండి ఎలా చెప్తున్నాడు, వాళ్ళ పూలు తలుతూ వెళ్ళాలి, ఇప్పుడు దేశమంతా ఊరేగింపు జరగాలి చెప్పాడు. ఓకే వెరీ గుడ్, ఓకే వెరీ గుడ్. ఇప్పుడు చూడండి వీళ్ళ కోసం జరిగింది ఏంటంటే, ఇలా జరుగుతున్న సమయంలో మృతికై ఏం చేస్తున్నాడు ఇక్కడ ఈయన? ఈయనేమో ఈ ప్రయత్నంలో ఉంటే హత్యా ప్రయత్నంలో రాజుకు నిద్ర పట్టకుండా చేసి ఈ ప్రయత్నంలో ఇలా దేవుడు మార్చడానికి గల కారణం మృతికై ప్రార్థనలో ఉన్నాడు. మృతికే ప్రార్థన చేస్తుండే ప్రయత్నం ఎలా మార్చేశాడంటే, ఏ వ్యక్తి అయితే తెల్లారికి ఉరి తీసేద్దాం అనుకున్నాడో ఆ వ్యక్తి తెల్లారికి పూలరథం మీద ఆయన ఎక్కించి, పూలరథం మీద ఆయన తల మీద రాజ కిరీటం పెట్టి, రాజవస్త్రాలు తొడిగి, అటు ఇటు కన్యకలు నిలబడి పూలు జల్లుతూ దేశమంతా
ముందు పరిగెడుతూ రాజు కనపరచ అపేక్షించు వ్యక్తి అన్నట్టుగా దగ్గరుండి ఇదే హామాను ఆ ఘనకార్యం అంతా ఊరేగింపు కార్యక్రమం అంతా మొర్దుకై చేసేటట్టు దేవుడు చేశాడండి. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆ మాటలు మీరు చదువుకోవాలంటే 6వ అధ్యాయము ఇదే ఎస్తేరు గ్రంథంలో 6వ అధ్యాయం 4వ వచనంలోనేమో పర్మిషన్ కోసం, ఏది ఉరి తీసేయడానికి పర్మిషన్ కోసం 6వ అధ్యాయం 4వ వచనంలో వెళ్ళాడు. ఇప్పుడు ఆ పర్మిషన్ కోసం వెళ్ళిన ఆ వ్యక్తి అదే చేతుల మీదుగా 11వ వచనంకి వచ్చేటప్పటికి సన్మానం చేసే కార్యక్రమం దేవుడు ఏర్పాటు చేశాడు. అంత మాత్రమే కాదు, ఉరి తీసేయాలనుకున్నాడు కదా, ఆ ఉరి మీద ఎవరు తీయబడ్డాడో తెలుసా? 7వ అధ్యాయంలో 9, 10 వచనాలు మనం చూస్తే అదే ఉరి కమ్మం మీద హామాన్ని ఉరి తీశాడు. అంటే ఎవరి ఉరి తీయాలనుకున్నారు? మొర్దెకాయ్ ఉరి తీయాలనుకుంటే మొర్దెకాయ్ కురికమ్మం రెడీ చేస్తే హామాను, ఈ హామాన్నే ఆ మొర్దెకాయ్కి ప్రతిగా హామాను. అంటే చూడండి పరిస్థితి ఎలా తిరగబడిపోయిందో. కథ తిరగబడిద్ది అంటే ఇది కాదా? అంటే ఇది ఎవరి కోసం అసలు లెక్క ప్రకారం ఉరి? మొర్దెకాయ్ కోసం. ఎవరు తీయబడ్డారు ఆ ఉరిలో? ఎవడు ఉరి పెట్టాడో, ఉరి కమ్మం తయారు చేశాడో, ఆ హామానే ఉరి తీయబడ్డాడు. ఎవరికి సన్మానం జరగాలని కోరుకున్నాడు? హామానికి. ఎవరికి సన్మానం జరిగింది? మొర్దెకాయ్. అంటే పరిస్థితి ఎలా తిరగబడిందో చూడండి. ఈయన్ని ఉరిదీసేద్దాం, ఈయన్ని నాశనం చేద్దాం అనుకున్న వ్యక్తి ఏమో గణపరచబడ్డాడు, హెచ్చించబడ్డాడు. ఇలా అనుకున్న వ్యక్తి ఏమో హీనమయ్యాడు, ఉరి తీయబడ్డాడు. అంటే మన దేవుడు పరిస్థితిని అలా తిరగబడేటట్టు చేస్తాడు. కథ ఏమైంది? తిరగబడింది. మన దేవుడు మన పక్షాన కథ తిరగబడేటట్టు చేస్తాడు. చప్పట్లు కొట్టి దేవుణ్ణి గణపడదాం. హల్లెలూయా. ఇప్పుడు కథ తిరగబట్టడానికి కారణం ఏంటి చెప్పండి? ప్రార్థన. చెప్పండి అందరూ చెప్పండి, ప్రార్థన. ప్రార్థన చేస్తే కథ తిరగబడిద్దండి. ఇలా మనం చెబుతూ వెళ్ళాలంటే మీకు ఇంకో సన్నివేశం దగ్గర నేను తీసుకొని వెళ్తా. దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయం మనం పరిశీలిస్తే, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం, ఈయనకు కూడా సేమ్ టు సేమ్ ఇలాంటి పరిస్థితే జరిగిందండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి దానియేలు గారిని చూస్తా ఉన్నారు ఆ దేశ ప్రజలు. అంచెంచెలుగా దానియేలు పైకి వెళ్ళిపోతున్నాడు. ఎవడీడు? ఇజ్రాయేలీయుడు. మనం ఎవరం? బాబిలోనియన్స్. వాడేంటి మన దేశానికి వచ్చి మన దగ్గర కటింగ్ ఏంటాడు? అరే రాజు పైకి తెచ్చేస్తున్నాడు, పెద్ద ఆఫీసర్ అయ్యాడు. ఇప్పుడు ఈ ఆఫీసర్ మాట వినాల్సి వస్తుంది వీళ్ళంతా. అరే ఇక్కడ పుట్టారు, ఇక్కడ పెరిగారు, ఇక్కడ అంతా వీళ్ళు చదువుకున్నారు, అంతా ఇక్కడే ఉన్నారు. వీళ్ళు ఆడెవడో పరాయి దేశం నుండి వచ్చినోడు పెత్తనం చేస్తూ ఉంటే ఆ పెత్తనం కింద సార్ 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 అనాలంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఇప్పుడు వీళ్ళందరికీ ఏమన్నా ఆడే లేపేద్దాం అనుకున్నా, లేపేద్దాం అనుకుని 6వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి 6వ అధ్యాయంలో దానియేలు ఏదన్నా తప్పు కానీ నేరం కానీ ఏదన్నా దొరికితే బాగుండు అని ఎంతో ప్రయత్నం చేశారు. కానీ దానియేలు చాలా నమ్మకస్తుడండి, చాలా పర్ఫెక్ట్. ఏ తప్పు ఏ నేరం ఎప్పుడు చేయనోడు, చాలా పర్ఫెక్ట్, చాలా కరెక్ట్. ఇలాంటి పరిస్థితుల్లో దానియేలులో వాళ్ళు ఏ తప్పు పట్టుకోలేకపోయారండి, ఏ నేరం దానియేలు మీద మోపలేకపోయారండి. ఇప్పుడు ఏం చేయాలి? ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళంతా ఆలోచించారు, కమిటీలు వేసుకున్నారు. కమిటీల్లో వీళ్ళు ఒక కంక్లూషన్కి వచ్చారు. ఏంటంటే, అరే తప్పు మోపి జైల్లో పెట్టడం కాదు, లేపేసే ప్రయత్నమే వచ్చిందిరా. అరే మనందరం రాజుని మనం పూజించేద్దాంరా, నువ్వే దేవుడు అన్నావురా, పొంగిపోతాడు. నువ్వే దేవుడివి, మాకు 30 రోజులు నువ్వే దేవుడివి, ఇక వేరే దేవుళ్ళు గీవుళ్ళు మొత్తాన్ని బంద్ చేసేసి ఇక ఎవరికే కష్టం వచ్చినా సరే, ఎవడు ప్రార్థన చేయాలన్నా సరే నీ దగ్గరికి వచ్చే ప్రార్థన చేసుకోవాలి, నువ్వే దేవుడివి 30 రోజులు మన దేశానికి అని మనం చెప్పేసేద్దాంరా, రాజు పొంగిపోతాడురా. ఒకవేళ ఎవడైనా వేరే దేవుడి దగ్గర కానీ వేరే దేవత దగ్గర కానీ వెళ్ళి ఏ గుడికి వెళ్ళినా సరే వాడిని సింహాల గోలో వేసేయాలి, శాసనం రాసేద్దాం రాని. ఈ శాసనం రాసేసి తీసుకుని వెళ్ళారండి. రాజా ఒకసారి చూసి సంతకం పెట్టన్నారు. నేనంటే ఎంత పిచ్చిరా మీకు, ఎంత అభిమానంరా, ఇంత ఇష్టం ఏంట్రా మీకు నేనంటే. అరే రరే 4 రోజులు ఇక దేవుళ్ళు గుళ్ళు దేవుళ్ళకి సంబంధించిన అన్ని పక్కన పెట్టి నేనే దేవుణ్ణి, ఏం అభిమానంరా, పెట్టరా కొట్టరా సముద్ర పెట్టరా. సంతకం పెట్టేశాడు, ముద్ర వేసాడు, శాసనంగా వెళ్ళిపోయింది. దానియేలు అనే ఒకడు ఉన్నాడు అన్న సంగతి మర్చిపోయాడు రాజు. రాజుకు దానియేలు అంటే చాలా ఇష్టం. అయితే ఇలాంటి శాసనం సంతకం చేయబడింది, ఎవరు ఏ దేవుడి దగ్గర ప్రార్థన చేసినా సరే కథం ఆడు సింహాల గోలో పడిపోతాడు, ఇది శాసనం. ఇలాంటి పరిస్థితుల్లో ఇట్లాంటి శాసనం తయారు చేయబడిన సంగతి దానియేలుకి తెలిసింది. తెల్లారికి దానియేలు ఏమవుతాడు? సింహాల గుహలోకి పడిపోతాడు. ఎందుకంటే శాసనం ఎలా ఉంది, శాసనం ప్రకారం ఇదిగో సింహాల గుహలోకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు ఏం చేయాలి? ఏం చేయాలంటే తెల్లారికి పరిస్థితి మార్చేవాడు ఆయన ఒక్కడే. తెల్లారికి అలా కథ తిరగబడి చేయగలిగిన వాడు ఆయన ఒక్కడే. అది కూడా 24 గంటలు తిరగక ముందే అలా చేసేయగలడు ఆయన.
కనుక ఆయన పాదాల దగ్గర ప్రార్థనలో మోకరించాడండి. ఆరవ అధ్యాయం పదవ వచనం చూసేటప్పటికి ఇట్టి శాసనం సంతకం చేయబడినని దానియేలు తెలుసుకున్నాను. ఏం కగారపడలా అతడు, యథాప్రకారం యాజ్ యూజువల్ ప్రతిరోజు ఎలా చేస్తాడో యాజ్ యూజువల్ ప్రతిరోజు చేసినట్టే యథాప్రకారం ఈ రోజు కూడా అనుదినం ముమ్మారు మోకాళ్ళుని తన దేవునికి ప్రార్థన చేస్తూ ఆయన స్తుతిస్తూ వచ్చాడండి. అలా ప్రార్థిస్తూ స్తుతిస్తూ ఆయన గణపరుస్తూ వచ్చాడండి. అలా గణపరుస్తూ వచ్చాడు, గణపరుస్తూ వచ్చాడు, రానే వచ్చారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిందే దానియేలు. దానియేలు పట్టుకోవాలి, దానియేలు సింహాల గుహల వేళ. సరిగ్గా పొద్దున్న వచ్చారండి, అది దానియేలు ప్రేయర్ టైం. ఆ టైంకి వచ్చి తలుపు కొట్టేటప్పటికి దానియేలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ప్రభువా నీకు స్తోత్రం అని ప్రభువుని ప్రార్థిస్తూ ఉన్నాడు. వెంటనే రెడ్ హ్యాండెడ్ పట్టేసుకున్నారు. ఇదిగో శాసనం నీకు తెలీదా? తెలుసయ్యా. ఈ శాసనాన్ని ఉల్లంఘిస్తే నువ్వు సింహాల గుహలో సింహాలకు ఆహుతి అయిపోతావు, తెలీదా? తెలుసయ్యా. రారా అని పట్టుకొని ఈడ్చుకుంటూ తీసుకెళ్ళిపోయారు రాజముందుకి. రాజా, వీడి శాసనం మీరాడు, అడుగు కావాలంటే ఎరా, నువ్వు శాసనం మీరేవా? మీరేనయ్యా. తెలీదా నీకు శాసనం? తెలుసయ్యా. కానీ ఎందుకు అలా చేసావు మరి? నేనంటే ఇష్టం లేదా ఏంటి? వీళ్ళందరినీ అంటే ప్రాణం రా. కరెక్టేనయ్యా, నువ్వంటే నాకు కూడా ప్రాణమే. కానీ మా దేవుని శాసనం కన్నా నీ శాసనం నాకు ఎక్కువ కదయ్యా. మా దేవుడు మాకు ఆల్రెడీ శాసనం ఇచ్చాడయ్యా. ఆ శాసనం ఏంటంటే నేను తప్ప వేరే దేవుడిని నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి క్రింద ఉన్న నేల అందే కానీ ఉండు. దేని రూపమును నువ్వు చేసుకునకూడదు, వాటిని సాగిల పడకూడదు, వాటికి మ్రొక్కకూడదు అని 10 ఆజ్ఞలు 10 కమాండ్మెంట్స్ ఇచ్చాడు. దాంట్లో 1st కమాండ్మెంట్ అయ్యేది నా దేవుని కమాండ్మెంట్, నేను మీరు నరకానికి వెళ్ళలేనయ్యా. చంపేస్తే చంపేయండి అయ్యా, నో ప్రాబ్లం. మీరంటే నాకు ఇష్టం లేక కదయ్యా, వీళ్ళందరికన్నా ప్రాణం నాకు నువ్వంటే. కానీ నా దేవుని శాసనాన్ని మీరు నేను పనిచేయలేను. మీరేం చేస్తారో మీ ఆజ్ఞకు నేను శిరస్సు ఉంచుతాను అన్నాడు. ఆయన ప్రార్థనలో గడిపాడు. దేవుడు ఏం చేశాడు తెలుసా? ఇక ఏం చేయాలో రాజు కూడా ఏం చేయలేకపోయాడు. ఇక రాజు కూడా తప్ప చేసాడు రా, సింహాల గుహలో వేసేశారు. ఇక సింహాల గుహలో వేసేశారు. రాత్రి అంతా సింహాల మధ్య ఉన్నాడు. ఈయన ఉపవాసం ఉండి తిండి దిప్పలు మానేసి, అయ్యా నీ భక్తుడయ్యా మంచుడయ్యాడు, వాళ్ళంటే నమ్మకస్తుడు ఇప్పటివరకు నా చరిత్రలోనే చూడలేదయ్యా, నీ భక్తుడు నిన్ను నమ్ముకున్నాడు, నీ కోసమే సింహాల గుహలో, నీ భక్తుడిని నువ్వు కాపాడయ్యా అని ఈ అన్యుడైన రాజు ప్రార్థన చేశాడండి యెహోవా దేవుణ్ణి దానియేలు కోసం. ఇప్పుడు దానియేలు వాటి మధ్య ఆయన మోకరించి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన పరిస్థితులు ఎలా మారుస్తుందో చూడండి. సింహాల గుహలో ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే తెల్లవారుజామున వచ్చి అసలు ఉన్నాడా లేదో చూద్దామని గుహ తలుపు తీసి చూస్తే సింహాల మధ్య మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. సింహాల చుట్టూ తిరుగుతున్నాయి. ఆశ్చర్యపోయాడు. ఓ జీవము గల దేవుని సేవకుడమైన దానియేలు, నిత్యము నీవు సేవిస్తున్నది, దేవుడు నిన్ను రక్షించగలిగిన టాపయ్యా, సూపరయ్యా, నువ్వు సూపరయ్యా, నువ్వు సూపరయ్యా. అప్పుడు ఈయనంటాడు, రాజా నా దేవుని దృష్టిలో నేను నిర్దోషిగా ఉన్నాను, అందుకే నన్ను కాపాడటానికి దేవుడు తన దూతలను పంపించి ఈ సింహాలు నాకు ఏ హాని చేయకుండా వాటి నోరును మూయించాడయ్యా. శబాషయ్యా, రారా బయటికి రా. బయట తీసుకొచ్చారు. ఎవడరా దానియేలుకి వ్యతిరేకంగా ప్లాన్ చేసింది? అయ్యా పలానా 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 పేర్లు వచ్చేసినాయి. వాళ్ళ ఫ్యామిలీస్తో సహా వేసాడు రా దీంట్లో. వాళ్ళ ఫ్యామిలీస్తో సహా పొత్తున వేసారండి. బైబిల్లో మాట రాయబడి ఉంది, వాళ్ళు ఇంకా నేల మీద పడక మునిపే, అదే 6:24 సింహాలు వాళ్ళని గాల్లోనే పట్టుకొని ఎముకలు కూడా దొరకకుండా పొడి చేసి తినేసినాయి అంట. ఎముకలు కూడా దొరకకుండా తినేసినాయి అంట. అంటే అంత ఆవురావురమంటున్నాయి రాత్రి అంతా. కానీ వాటి మధ్య ఉన్న ఒక్క ధాన్యాలు ఏమీ చేయలేదు. ఎంటైర్ వాళ్ళ ఫ్యామిలీస్ అందరిని వేస్తే ఒక్క ఫ్యామిలీలో ఒక్కడు ఎముకు కూడా దొరకకుండా తినేసినాయి అంటే తెల్లారికి దేవుడు ఎలా మార్చేశాడో చూడండి పరిస్థితి. కథ తిరగబడింది, కథ తిరగబడింది. ఇప్పుడు ఈ కథ తిరగబట్టడానికి దానియేలు చేసిన పనేంటి? గవర్నర్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకున్నాడు, సీఎం దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకున్నాడు. దేవుడు కాపాడాడు అంతేనంటారా? ఆహా, మోకరించి ప్రార్థన చేశాడు. ప్రార్థన వల్లే కథ తిరగబడింది. ఈరోజు మనం ప్రార్థన చేస్తే దేవుడు కథ తిరగబడేటట్టు చేస్తాడు. ఆమెన్. కథ తిరగబడిద్ది ప్రార్థన చేస్తే. ఆమెన్. అయితే కథ తిరగబడాలంటే మనం చేయాల్సిన పని ప్రార్థన. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే ఆ పరిస్థితి ఎంత ప్యాథటిక్ కండిషన్ అయినా, ఎంత ఎలాంటి పరిస్థితి అయినా అది అలా తిరగబడేటట్టు చేస్తాడండి. మన దేవుడు ఏదైనా చేయగల దేవుడు. అన్నీ ఆయన ఆధీనంలో ఉన్నాయి. ఆయన సకలము చేయగలిగిన సమర్థుడు, శక్తివంతుడు. హల్లెలూయా. అలా తిరగబడిపోద్దు. మీ సమస్య అది ఎంత పెద్దదైనా కానీ, ఇదిగో దానియేలు సమస్య పీకల మీద, ప్రాణాల మీద ఉన్న సమస్య. దానియేలు చేసింది ప్రార్థన. ఇప్పుడు తర్వాత ఏం జరిగిందో చెప్పండి. అక్కడ 6:25 కానుండి 27 వరకు మనం చూస్తే శాసనాలు మార్చండ్రా. ఈ విధంగా రక్షించగలిగిన సమర్థుడైన దేవుడు గాక మరి ఏ దేవుడు లేడ్రా. ఇక అందరూ ఆ దేవుడినే ప్రార్థించండ్రా. ఆ దేవుడికి వ్యతిరేకంగా ఎవడు మాట్లాడినా సరే వాడి సింహాలకు ఆహుతి అయిపోతాడు. జాగ్రత్త. అంటే ఒకసారి మనం ఆలోచిస్తే శాసనాలు మారిపోయినాయి, పరిస్థితులన్నీ మారిపోయినాయి, కథ తిరగబడిపోయింది. అక్కడ ఉరి విషయంలో కథ తిరగబడింది. యూదులందరూ ఒక్క దెబ్బలో వేసేసే విషయంలో కథ తిరగబడిపోయింది. దానియేలు విషయంలో కథ తిరగబడింది.
ఈ పరిస్థితులన్నిటిలో అన్ని స్థలాలలో కథ తిరగబట్టడానికి గల కారణం, అది కూడా నైట్ నైట్లో కథ తిరగబట్టడానికి గల కారణం ఏంటో చెప్పన, ప్రార్థన. ప్రార్థన అందుకే అంటున్నాడు, ప్రార్థన ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుస్తూ ప్రార్థించగలిగితే కరుణావాశ్యలము గలవాడు శాంతమూర్తి అత్యంత కృపగలవాడు ఆయన చేయ ఉద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడతాడు. కీడు 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 దేశాన్ని ప్రపంచాన్ని ఉనికించేస్తుంది, కీడు శంకిస్తుంది. ఈ కీడు నుండి దేవుడు తప్పించి ఈ కీడును ఆశీర్వాదంగా దేవుడు మార్చాలంటే మనం ప్రార్థన చేయాలి. తిరగబడిది పరిస్థితి, రేపటి నుండి మందిరాలు తెరవబడుతున్నాయి, రేపటి నుండి మనం ప్రార్థించగలిగితే. ఇదిగో ఆల్రెడీ మీరు ప్రార్థిస్తున్నారు నాకు తెలుసు, నేను అనేది మందిరాలు తెరవబడుతున్నాయి. దేవుని కృపను బట్టి దేవుని చిత్తం అయితే మందిరాల్లో ప్రార్థనలు మనం స్టార్ట్ చేద్దాం. అయితే ఆ మందిరాల్లో జరిగేబోయే ప్రార్థన దేవుడు నిశ్చయంగా పరిస్థితులు మార్చబోతున్నాడు, మన దేశ చరిత్రను తిప్పబోతున్నాడు, ప్రపంచ చరిత్రను తిప్పబోతున్నాడు, కథ తిరగబడేటట్టుగా మన దేవుడు చేయబోతున్నాడు. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్యక్రియలు జరిగించువాడు. హల్లెలూయా. కథ తిరగబడాలంటే ప్రార్థన చేయాలి. ఇలా మనం ఆలోచిస్తే చాలా సంగతులు మీకు చెప్పగలను. ఇంకొక సంగతి మీకు అలా నేను గుర్తు చేసి నా సందేశాన్ని నేను ముగించాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే ఎక్కువ చెప్పి మిమ్మల్ని మరి సాయంత్రం కూడా ఇబ్బంది పెట్టించాలని నేను అనుకోవట్లేదు. ఇంకొక సందర్భం మీకు అలా చూపించి, మీ అందరికీ తెలిసిన సందర్భమే మీకు అలా చూపించి నేను ముగిస్తాను. అదేంటంటే నినివే పట్టణస్థుల చరిత్ర. ఈ నినివే పట్టణస్థుల చరిత్రను మనం పరిశీలిస్తే యోనా అనే దైవజనుని దేవుడు పిలిచి వెళ్ళి నినివే పట్టణానికి చెప్పబోయే వార్త ఏం చెప్పమంటావయ్యా, ఈ పట్టణం అంతా ఇంకొక 40 రోజుల్లో పట్టణం మీద అగ్ని గంధకాలు దేవుడు కురిపించి పట్టణాన్ని దగ్ధం చేసేయబోతున్నాడు, దేవుని ఉగ్రత కురిపించబోతున్నాడు పట్టణం మీద అనే మాట చెప్పేసి 3 రోజులు ప్రయాణం చేసి చెప్పన్నాడు. 3 రోజులు తిరిగి చెప్పమంటే దేశం అంతా ఈయన ఒక్కరోజే చెప్పి కూర్చున్నాడు. అంటే ఒకవేళ 3 రోజులు చెప్తే దేశం అంతా మారిపోతారు, ఇలా మారకూడదు, మొత్తం నాశనం అయిపోవాలని ఇది కోరిక. కానీ ఒక్కరోజే తిరిగి ఒక్కరోజే సందేశం చెప్తే రాజుకు అందింది ఈ సందేశం. రాజు ఓపెన్ చేసి చెప్పేశాడండి, అరే బాబు దేశం మీద దేవుడు ఉగ్రుడయ్యాడు, దేవుని ఉగ్రత కురవబోతుంది, మనందరం ప్రార్థన చేద్దామని. దేశ ప్రజలంతా తమ్మును తాము తగ్గించుకొని కన్నీళ్లు విడుస్తూ ప్రార్థించడం ప్రారంభించారండి. వాళ్ళంతా తమ్మును తాము తగ్గించుకొని కన్నీళ్లు విడుస్తూ దేవుని సన్నిధిలో ఆసక్తితో ప్రార్థిస్తే కనికరం గల దేవుడు ఆయన చేసిన పనేంటో చెప్పనా, ఉగ్రత కురిపిస్తానని చెప్పిన దేవుడు వాళ్ళంతా అలా ప్రార్థించేటప్పటికీ వెంటనే మనసు మార్చేసుకొని ఉగ్రతకు ప్రతిగా ఆ దేశం మీద దేవుడు తన ఆశీర్వాదాన్ని కురిపించడానికి ఆయన సంకల్పించాడు. హల్లెలూయా. అంటే ఉగ్రతకు ప్రతిగా ఆశీర్వాదం, ఉగ్రతకు ప్రతిగా ఆశీర్వాదం. ప్రియ దేవుని బిడ్డలారా, అది అలా మార్చేస్తే ఈ వార్త చెప్పిన ఈ యోనానే ఏడు ప్రభాని ఎలా చేశావు, అదే అయ్యా వాళ్ళంతా అలా తగ్గించుకొని కన్నీళ్లు కాచి ఉపవాసం ఉండి అలా ప్రార్థిస్తుంటే నేను ఎలా మార్చగలను, ఎలా వారి మీద ఉగ్రత నేను కురిపించగ, నా మనసు మార్చేసుకున్నానయ్యా, వాళ్ళ మీద ఉగ్రత కురిపించను, వాళ్ళ మీద నేను ఆశీర్వాదం కురిపిస్తాను. నినివే పట్టణస్థులు మంచోళ్ళు, ఇంకా దుర్మార్గులు, దుష్టులు, దేవుణ్ణి మనసును కష్టపెట్టిన వాళ్ళు, అంత దుర్మార్గులు. వాళ్ళు ప్రార్థిస్తేనే దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకించి పరిస్థితిని అలా తారుమారు చేశాడే. మీరు అనుకుంటున్నారు నాలాంటి దాని ప్రార్థన దేవుడు వింటాడా, నాలాంటి వాడు ప్రార్థన దేవుడు వింటాడా అని మీరు అనుకుంటున్నారు కూర్చొని. అందుకే నినివే పట్టణస్థుల దరిచేత మీకు చెప్పా, అంత దుర్మార్గులు వాళ్ళే తగ్గించుకొని ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించినోడు. మీరు ప్రార్థన చేస్తే దేవుడు ఏంటా, అయితే ప్రార్థన చేయండి, ఎప్పుడైనా సరే తగ్గించుకోండి, కన్నీళ్లు విడుస్తూ దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థించండి. మా పరిస్థితులు మార్చాయా, మా కుటుంబ పరిస్థితులు మార్చాయా, నువ్వు తలుచుకుంటే తెల్లారికి పరిస్థితులన్నీ మార్చగలవయ్యా, నినివే పట్టణస్థుల పరిస్థితులు మార్చావయ్యా. యూదులందరికీ ఒకే డేటున యూదుల మొత్తానికి మరణ శాసనం రాస్తే ఆ శాసనాన్ని అలా మార్చి ఆ శాసనం ఇటుతిప్పావయ్యా, వాళ్ళను చంపేసావయ్యా. అదే పరిస్థితుల్లో ఉరికమ్మం రెడీ చేసి పర్మిషన్ కోసం వస్తే అదే ఉరికమ్మం మీద అతడే ఉరి తీయబడేటట్టు చేసావయ్యా. నువ్వు పరిస్థితి మార్చగలవు. సింహాల గుహలో సింహాలకు ఆహారంగా చేసేద్దాం దానియల్ని అనుకున్న ఆ ఫ్యామిలీస్ మొత్తం సింహాలకు ఆహారం అయిపోయారు, కానీ దానియలు మాత్రం హెచ్చించావయ్యా, శాసనాలు మార్చావయ్యా. ఇవన్నీ దేవుడు ఏం చేశాడు, అలా కథ తిరగబడిపోయాడు చేశాడు. అది కూడా ఎప్పుడు, నైట్ నైట్లో కథ తిరగబడి చేసి తెల్లారికి కథ తిరగబడిపోయింది. ఇలా తెల్లారికి కథ తిరగబట్టడానికి వాళ్ళు చేసిన పని ఏదో కాదో ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ఈ ప్రార్థన అందుకే అంటున్నాడు, మీరు ఇప్పుడైనా ఇప్పుడైనా మీరు ప్రార్థన చేయండి, దేవుడు పరిస్థితులు మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేద్దామా, ప్రార్థన చేయడానికి ఒక తీర్మానం చేసుకుందామా. ఇదిగో వీళ్ళు ప్రార్థన చేశారు. ఈ దేశస్థులు ప్రార్థన చేస్తే ప్రవక్త చెప్పిన ఆ మాటకి ఆ దేశం మీదకి దేవుడు నిజంగా తన ఆశీర్వాదం కురమరించాడు.
ఆశీర్వాదం కొనుంచిన దేవుడు దేవుడి ఇచ్చిన ప్రకటన ఏంటో ఒక్కసారి మనం చూద్దామా. అదే 2వ అధ్యాయంలో వాళ్ళంతా అలా పశ్చాత్తాపపడి తగ్గించుకొని ప్రార్థన చేస్తే ఇక 21వ వచనంలో ఏమన్నాడు చూడండి, దేశమా భయపడక సంతోషించి గల్తులవే. నేను యోవేల గ్రంథం 2వ అధ్యాయం చెప్తున్నాను, యోవేల గ్రంథం 2వ అధ్యాయం 27వ వచనం, దేశమా భయపడక సంతోషించి గల్తులవేము, యెహోవా గొప్ప కార్యములు చేశాను. ఇక గొప్ప కార్యాలు చేశాడు దేవుడు, యెహోవా గొప్ప కార్యములు చేశాను అంటూ అంటాడు. పశువులారా భయపడకుడి, గడ్డి పిల్లలో పచ్చిక మొలుచును, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లు ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును. ఇక చూడు పరిస్థితులన్నీ మారిపోతున్నాయి, ఇంతవరకు ఫలితాలు లేవు, అంజూరపు చెట్లు ఫలించలా, ద్రాక్ష చెట్లు ఫలించలా, ఓ ఏది ఫలించలా, అన్నీ నాశనం నాశనం నాశనం. ఇప్పుడు అన్ని ఫలిస్తాయి, గొప్ప కార్యాలు దేవుడు చేశాడు, అన్ని ఫలిస్తాయి, అన్ని బాగుంటాయి, అన్ని బాగుంటాయి. ఇక్కడ అంటున్నాడు 23వ వచనం, సియోను జిల్లారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించండి, తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును, వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును. పూర్వకాలంలో ఎంత బాగుండేదో పరిస్థితి, వన్స్ అపాన్ ఏ టైం, పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును, కొట్లలో ధాన్యము నిండును, కొత్త ద్రాక్షరసము ఓ తైలము గానుగులకు పైకా పొర్లిపారును. పొర్లిపారే అనుభవం దేవుడు ఇవ్వబోతున్నాడు, క్రొత్త కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు, నేను పంపిన కరోనాను, నేను పంపిన మిడతల్ని, నేను పంపిన కాకుల్ని, నేను పంపిన తుఫాన్ని, నేను పంపిన వరదల్ని, నేను పంపిన వాటి అన్నిటిని మళ్ళీ కమ్ బ్యాక్ అంటాను నేను, హల్లెలూయా కమ్ బ్యాక్ అంటాను, హల్లెలూయా. ఇక్కడ చూడండి అదే అంటున్నాడు చూడండి, ఇక్కడ మనకి ఇవన్నీ కానీ వాళ్ళకి ఆ రోజుల్లో ఏంటి, అప్పుడు వాళ్ళకి మిడతలు పంపించాడు, గొంగలి పురుగులు పంపించాడు, పసర పురుగులు పంపించాడు, చీడ పురుగులు పంపించాడు. ఇప్పుడు వాళ్ళంతానంట దేవుడు సైన్యం అంట, ఆయన పంపించాడంట. వెళ్ళండి ఒక్కసారి, వీళ్ళు వెళ్ళి ఒక్కసారి తినేసేటప్పుడు వాళ్ళందరినీ ఒక్కసారి కమ్ బ్యాక్ అన్నాడంట. వాళ్ళందరూ వచ్చేసారు ఆ సంవత్సరాల పంట, ఎంత పంట అయితే తినేసినాయో ఆ సంవత్సరముల పంట మీకు మరలా ఎత్తను, మరలా మీకు ఇచ్చేస్తాను. ఎంత అయితే తినేసినాయో మీ ఆనందాన్ని, మీ ఐశ్వర్యాన్ని, మీ ఆశీర్వాదాన్ని, మీకున్న సుఖ సంతో అన్ని తినేసినాయి కదా, ఆ మొత్తం మీకు ఇవ్వబోతున్నాను నేను, ఆ మొత్తం ఒక్క దెబ్బలో మీకు ఇవ్వబోతున్నాను, ఆమేన్. అవన్నీ మీకు ఇవ్వబోతున్నా అంటూ ఇంకా అంటున్నాడు 26వ వచనంలో, నా జనులు ఇక ఎన్నటికి సిగ్గునందరు, ఇక ఎన్నటికీ సిగ్గునందరు నా జనులు, సంతోషం ఆనందం ఏక ఎప్పుడు సిగ్గునందరు. ప్రియ దైవ జనాంగమా, సిగ్గుపడే ప్రస్తావన ఇంక ఉండదు, అలా లేకుండా దేవుడు చేశాడు. ఇక్కడ యోవేలు ప్రవచనాన్ని వాళ్ళు తీసుకొని వాళ్ళంతా ప్రార్థిస్తే పరిస్థితి ఎలా మార్చేశాడో చూసారా. ఈరోజు నీ ప్రవచనం తీసుకొని, ఇది మీకోసం, మీ ఆశీర్వాదం కోసం దేవుడు ఇచ్చాడని తీసుకొని మీరు ప్రార్థించగలిగితే ప్రార్థన పరిస్థితులు అలా మార్చేస్తాడు దేవుడు. కథ తిరగబడింది, ఇప్పుడు నేను చెప్పిన అన్ని చోట్ల కథ తిరగబడింది. ఈసారి మీది టర్మ్, ఇది మీ రోజు, ఇది మీ సమయం, మీ కథను దేవుడు తిరగబడేటట్టుగా చేయబోతున్నాడు, హల్లెలూయా. అలా తిరగబడాలంటే మనం ఇంకెందుకు ఆలస్యం, ప్రార్థన చేయడానికి తీర్మానం చేసుకుందాం. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రభు సన్నిధిలో మనందరము ప్రార్థనాపూర్వకంగా ఆయన వైపు చూద్దాం.